హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కంప్యూటర్లో వచ్చే కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ మధ్య అందరి ఇళ్లలో కంప్యూటర్స్ ఉంటున్నాయి. సో ఏంటంటే అందరికీ కంప్యూటర్కి సంబంధించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో తెలియకుండా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే హార్డ్వేర్ షాప్లోకి తీసుకెళ్తూ ఉంటారు. సో ఆ ప్రాబ్లం ఏంటంటే మనం సాల్వ్ చేసుకోవచ్చు, కాకపోతే దాని మీద మనకు అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనం హార్డ్వేర్ షాప్కి వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇస్తూ ఉంటాం. చాలామంది 200 ఛార్జ్ చేస్తూ ఉంటారు మినిమం సర్వీస్ ఛార్జ్, తర్వాత చాలామంది ఏంటంటే 500 కూడా తీసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏంటంటే మోస్ట్ కామన్ వచ్చే ప్రాబ్లమ్స్, మనం సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ని చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే మీ కంప్యూటర్ ఆన్ కాకపోవడం. ఓకే, సో చాలామంది ఏంటంటే ఊర్లోకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఊర్లోకి వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత అది ఆన్ అవ్వదు, ఓ 10 డేస్ 15 డేస్ టైం ఇచ్చిన తర్వాత. లేదా ఏం చేస్తూ ఉంటారంటే షిఫ్ట్ చేస్తూ ఉంటారు, అంటే సామాన్ని అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. దానిలో భాగంగా కంప్యూటర్ని కూడా షిఫ్ట్ చేశారనుకోండి, సిపియుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మార్చినప్పుడు కంప్యూటర్ ఆన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే కంప్యూటర్ అనేది ఆన్ కాదు. ఓకే, సో నేను చెప్పిన ఫస్ట్ ప్రాబ్లంలో ఏంటంటే అప్పుడప్పుడు మీకు బీప్ సౌండ్ రావచ్చు రాకపోవచ్చు, కంప్యూటర్ మాత్రం ఆన్ కాదు. ఓన్లీ మీకు ఏంటంటే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, సిపియు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, మానిటర్లో లైట్ వస్తూ ఉంటుంది, కానీ కంప్యూటర్ అనేది ఆన్ కావదు. అటువంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే సిపియు కేస్ తీయండి. ఓకే, సిపియుకి సంబంధించిన కేస్ తీసేయండి, మీ దగ్గర ఉండే పవర్కి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత సిపియు ఓపెన్ చేసి దానిలో ర్యామ్ ఉంటుంది కదా, ర్యామ్ని తీయండి. ఓకే, ర్యామ్ని తీసి తుడిచి పెట్టారనుకోండి మీ కంప్యూటర్ అనేది మళ్ళీ నార్మల్గా స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సెకండ్ కేసులో ఏంటంటే మీరు అటు ఇటు జరిపినప్పుడు కూడా ఏంటంటే మీరు కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత బీప్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. సో ఆ బీప్ సౌండ్స్ వచ్చినప్పుడు కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే కంప్యూటర్ నుంచి బీప్ సౌండ్స్ వచ్చినప్పుడు ర్యామ్ తీసి తుడిచి మళ్ళీ మీరు రీప్లేస్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది, మీ కంప్యూటర్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, సో చాలామంది ఈ ట్రిక్ తెలియక ఏం చేస్తూ ఉంటారంటే హార్డ్వేర్ షాప్ దగ్గర తీసుకెళ్ళి మనీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఫ్రెండ్స్, కంప్యూటర్ ఆన్ కాకపోవడానికి ఇది ఒక్కటే కారణం ఉండదు, చాలా కారణాలు ఉంటాయి. నేను చెప్పింది ఏంటంటే ఇది బేసిక్ అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు చేయాల్సింది కంప్యూటర్కి సంబంధించిన పవర్ రాకపోతే, అంటే ప్రాసెసర్ మీద ఫ్యాన్ తిరుగుతుంది, ఓకే, తర్వాత వచ్చేసి మీకు బీప్ సౌండ్స్ కూడా రావట్లేదు అంటే మీరు చూడాల్సింది ఏంటంటే మదర్ బోర్డ్ మీద ఉండే కెపాసిటర్స్ ఉంటాయి చూసారా, ఆ కెపాసిటర్స్ అనేవి ఉబ్బున్నాయా లేదా చూసుకోవాలి. ఓకే, సో ఒకవేళ మీకు అవి ఉబ్బున్నట్టు కనిపిస్తే వాటిని మార్చుకుంటే సరిపోద్ది, మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది. సో అంటే ఆ కెపాసిటర్స్ ఎవరైతే సాల్డింగ్ చేసి ఇవ్వగలుగుతారో వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు సాల్డింగ్ చేసి ఇచ్చేస్తారు, చాలా తక్కువ కాస్ట్ అయిపోద్ది మీకు, ఏంటంటే 100-200 అయిపోద్ది. అలా కాకుండా మీరు ఏదైనా హార్డ్వేర్ షాప్ తీసుకెళ్ళి ఇచ్చారనుకోండి, ఆ కెపాసిటర్స్ వాళ్ళు ఉబ్బున్నా కూడా దాన్ని రీప్లేస్ చేసినందుకు చాలా ఛార్జ్ చేస్తారు, 500 నుంచి 1000 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు. ఓకే, సో మీరు ఏంటంటే ప్రాబ్లం రెక్టిఫై చేసి తీసుకెళ్ళి మీరు హార్డ్వేర్ షాప్లోకి ఇచ్చి ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పినా కూడా మీకు ఏంటంటే తక్కువ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే చాలామంది కంప్యూటర్స్లలో SMPS పాడైపోతూ ఉంటుంది. ఓకే, సో మనకు కంప్యూటర్కి అంటే సిపియుకి పవర్ సప్లై వచ్చే SMPS ఉంటుంది కదా, అది పాడైపోద్ది. అది పాడైపోయిన తర్వాత కూడా చాలామంది గమనించకుండా తీసుకెళ్ళి హార్డ్వేర్ షాప్లలో ఇచ్చేస్తూ ఉంటారు. సో మీ కంప్యూటర్లో పవర్ రావట్లేదు అంటే ఆ ఫ్యాన్, సిపియు ఫ్యాన్ కానివ్వండి, లేకపోతే SMPSకి సంబంధించిన ఫ్యాన్ కానివ్వండి తిరగకపోతే మీరు చూడాల్సింది ఫస్ట్ ఏంటంటే ఆ సిపియు నుంచి ఆ SMPSకి వచ్చే పవర్ కేబుల్ ఉంటుంది చూసారా, ఆ పవర్ కేబుల్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి, కరెక్ట్ ప్లగ్ చేశారా లేదా చూసుకోండి, ఆ SMPS కూడా మనం కరెక్ట్ పిన్ చేసి పెట్టామా లేదా చూసుకోండి, లేకపోతే ఎక్కడైనా ఎలకలు కొరికా లేదా కూడా చూసుకోండి. ఓకే, సో దీని పవర్ కేబుల్ ప్రాబ్లం వల్ల కూడా మనకి ఏంటంటే SMPSలోకి పవర్ రాదు. అది అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చూడాల్సింది ఏంటిదంటే SMPSలో పవర్ వస్తుందా లేదా తెలుసుకోవడం. ఓకే, సో SMPSలో పవర్ వస్తుందా తెలుసుకోవడానికి మీరు ఏంటంటే చాలా టెస్ట్లు ఉంటాయి. ఓకే, సో ఆ టెస్ట్ అనే దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, సో మొత్తానికి ఏంటంటే మీ సిపియులో పవర్ రాకపోతే ఏం చేయాలి అనే దాని గురించి చెప్తున్నాను. దానిలో మీరు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే SMPS. ఒకవేళ మీకు కొంచెం ఆ SMPSని ఎలా టెస్ట్ చేయాలి అనేది ఐడియా ఉంటే మీరు చేయొచ్చు, అది ఎలా టెస్ట్ చేయాలని నేను మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే చాలా కంగారు పడిపోయే ప్రాబ్లం, అదేంటంటే మీకు అక్కడ సెక్యూరిటీ సెట్టింగ్ అని వస్తుంటుంది. అదేంటంటే మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఏదైనా ఒక సైట్ని సెర్చ్ చేయడానికి ట్రై చేస్తారు కదా, ట్రై చేసినప్పుడు మీకు ఏంటంటే అక్కడ సర్టిఫికేట్ని అలో చేయమని వస్తూ ఉంటుంది. ఓకే, సో దాంట్లో మీరు ఎన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసినా కూడా అంటే కంప్యూటర్లో మీకు ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వదు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి మీరు ఏదైనా సైట్ ఓపెన్ చేసినప్పుడు సెక్యూరిటీ సర్టిఫికేట్కి సంబంధించిన ప్రాబ్లం రావడానికి రీజన్ మీ కంప్యూటర్లో టైం ఉంటుంది చూసారా, ఆ టైం అనేది బ్యాక్ వెళ్ళిపోద్ది. అంటే ఇప్పుడు మీరు 2017లో ఉన్నారనుకోండి, 2020కో ముందడుకో, లేకపోతే 2014కో 10కో లేకపోతే 5కో 2కో అట్లా వెళ్ళిపోద్ది అన్నట్టు. ఓకే, సో అలా వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే బ్రౌజర్లో ఏదైనా
మీరు సెర్చ్ చేశారనుకోండి, ఓకే, సో మీకు ఆ సైట్ అనేది ఓపెన్ అవ్వదు. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ కంప్యూటర్లో ఉన్న డేట్ అండ్ టైమ్ని సెట్ చేసుకోవడం. మీ డేట్ అండ్ టైం సెట్ చేసినా కూడా ప్రతిరోజు అలాగే మారిపోతుంది అనుకోండి, దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మీ కంప్యూటర్లో ఉండే సీమాస్ బ్యాటరీ ఉంటుంది కదా, ఆ సీమాస్ బ్యాటరీ అయిపోద్ది. ఓకే, సో ఆ సీమాస్ బ్యాటరీ చేంజ్ చేసుకోవడం కూడా మనకు చాలా ఈజీ అంటే చాలా ఈజీ. ఓకే, సో అది తెలియకుండా మనకి ఏంటంటే హార్డ్వేర్ షాప్ దగ్గరికి వెళ్ళేసి మనం డబ్బులు పే చేస్తూ ఉంటాం. అది మనకి ఎంత అంటే బయట 15 రూపీస్ నుంచి మొదలు పెడితే 20 రూపీస్, 25 రూపీస్, 30 రూపీస్లో దొరుకుతుంది. అది తీసుకొచ్చి మనం ఈజీగా దానిలో రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఎలా రీప్లేస్ చేయాలి అనేది కూడా మనకి ఏంటంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ దొరికితే చాలా సింపుల్గా మనం రీప్లేస్ చేసేయచ్చు. సో మీరు అది రీప్లేస్ చేసుకున్నారనుకోండి, డేట్ అండ్ టైం సెట్ చేసుకున్నారనుకోండి, తర్వాత మీకు బ్రౌజర్లో ఏదైనా సెట్ చేసినప్పుడు మీకు డేట్ అండ్ టైం సెట్ చేసుకున్న తర్వాత బ్రౌజర్లో ఏదైనా సెట్ చేస్తే మీకు ఈ సెక్యూరిటీ సర్టిఫికేట్కి సంబంధించిన ఆ డిస్ప్లే అనేది మీకు రాదు ఫ్రెండ్స్. తర్వాతి కామన్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే మన కంప్యూటర్ అనేది మాటి మాటికి రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఈ రీస్టార్ట్ అయిపోవడానికి మనకు చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి నెంబర్ వన్ రీజన్ ఏంటి అంటే ఓఎస్. ఓకే, సో మన ఓఎస్లో ఏదైనా ఫైల్ మిస్ అయింది అనుకోండి, అటువంటప్పుడు మన కంప్యూటర్ అనేది రీస్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా అప్పుడప్పుడు ఏంటంటే మీ కంప్యూటర్లో ఉండే ర్యామ్స్ ఉంటాయి సార్, కొంత కంప్యూటర్లలో రెండు ర్యామ్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, సో ఒక ర్యామ్ కదిలిపోయింది అనుకోండి, అటువంటప్పుడు మన కంప్యూటర్ అనేది రీస్టార్ట్ అయిపోతూ ఉంటుంది. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇదేంటంటే రెండు మేజర్ ప్రాబ్లమ్స్. మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే కంప్యూటర్లో ఉండే ర్యామ్ను ఒకసారి తీసి పెట్టాలి. అలా అవడం కాలేదనుకోండి, సేమ్ కంప్యూటర్ అనేది మాటి మాటికి రీబూట్ అవుతుంది అనుకోండి, అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే కంప్యూటర్ రీస్టార్ట్ చేసిన తర్వాత F8 బటన్ ప్రెస్ చేయండి. ఓకే, సో F8 బటన్ ప్రెస్ చేస్తే మీకు అక్కడ సేఫ్ మోడ్కి తీసుకెళ్తుంది. ఒకసారి సేఫ్ మోడ్లో ఆన్ చేసిన తర్వాత మళ్ళీ కంప్యూటర్ అనేది అక్కడ నుంచి రీస్టార్ట్ చేయండి, మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు సేఫ్ మోడ్ తీసుకెళ్ళిన తర్వాత కూడా మీ కంప్యూటర్ మాటి మాటికి రీస్టార్ట్ అవుతూ ఉంటే మళ్ళీ మీరు కంప్యూటర్ని సేఫ్ మోడ్కి తీసుకెళ్ళండి. అంటే F8 బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత సేఫ్ మోడ్ వస్తుంది కదా, సేఫ్ మోడ్కి తీసుకెళ్ళిన తర్వాత మీకు అక్కడ లాస్ట్ నోన్ గుడ్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. ఓకే, సో ఆ లాస్ట్ నోన్ గుడ్ కాన్ఫిగరేషన్కి తీసుకెళ్లారనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే కంప్యూటర్ అనేది మళ్ళీ నార్మల్గా రీబూట్ అవ్వకుండా పనిచేస్తుంది. ఓకే, సో అలా కూడా మీకు ఇంకా రీబూట్ అవుతూ ఉంటే మనం దానిలో కొన్ని ఓఎస్లో మిస్ అయిన ఫైల్స్ని వేయాల్సి ఉంటుంది, ఫార్మాట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదంతా తర్వాత విషయం. ఇది ఇప్పుడు ఏంటంటే మనకు మీకు నేను చెప్పేది ఓన్లీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మాత్రమే. ఓకే, సో ఫ్రెండ్స్ తర్వాత ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ ఆన్ చేసిన తర్వాత చాలాసేపటికి ఆన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దీనికి ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మీ కంప్యూటర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ కరెక్ట్ లేదు, దానిలో మీరు నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి. ఓకే, లేకపోతే మీ సీ డ్రైవ్లో స్పేస్ అయిపోయింది అనుకోండి, అటువంటి చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం స్టార్టప్ నుంచి ఫైల్స్ని తీసేయకపోవడం. ఓకే, సో మీరు చూడండి, రన్ కమాండ్లోకి వెళ్ళండి. రన్ కమాండ్లోకి వెళ్ళేసి అక్కడ MS కాన్ఫిగ్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అక్కడ మీకు స్టార్టప్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది. ఆ స్టార్టప్ అనే ట్యాబ్లోకి వెళ్ళేసి మీకు అక్కడ అక్రోబేట్ రీడర్ కానివ్వండి, లేకపోతే మీకు సంబంధించి అడోబ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానివ్వండి, లేకపోతే మీకు ఆటోకాడ్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ కానివ్వండి, అవన్నీ మీకు స్టార్టప్లో రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో వాటిని అన్నింటినీ అన్చెక్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేసి రీస్టార్ట్ చేయండి. అప్పుడు మీ కంప్యూటర్ అనేది స్టార్టప్ నుంచి అంటే మీ కంప్యూటర్ రీస్టార్ట్ చేసినప్పుడు ఆన్ కావడానికి అంత టైం పట్టదు, ఫాస్ట్గా ఆన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక్కటే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇందులో ఇది మేజర్ ప్రాబ్లం అన్నట్టు ఫ్రెండ్స్. ఇంతే కాకుండా మన కంప్యూటర్లో చాలామంది ఏం చేస్తారు తెలుసా, సీ డ్రైవ్లోనే అన్ని స్టోర్ చేసేసి పెట్టుకుంటూ ఉంటారు డెస్క్టాప్ పైనే. ఓకే, దానిలో స్టోరేజే ఉండదు, దానిలో 1 GB 2 GB స్పేస్ ఉన్నా కూడా మూవీస్ని దానిలోనే కాపీ చేస్తూ ఉంటారు, సాంగ్స్ని దానిలోనే కాపీ చేసుకుంటూ ఉంటారు, టెంప్ ఫైల్స్ని డిలీట్ చేయరు. సో అటువంటప్పుడు మనకి ఏంటంటే సీ డ్రైవ్ అనేది మొత్తం ఫిల్ అయిపోద్ది. ఫిల్ అయిపోయినప్పుడు కూడా మనకి ఏంటంటే మన పర్ఫార్మెన్స్లో CPU పర్ఫార్మెన్స్లో ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, సో స్లో అవ్వడం లాంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకోసం మీరు ఎప్పుడైనా సరే మీకు సంబంధించిన ఫైల్స్, అవి సాంగ్స్ కానివ్వండి, మూవీస్ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్స్ కానివ్వండి, దేన్నైనా సరే సీ డ్రైవ్లో కాకుండా మిగతా డి డ్రైవ్లో ఈ డ్రైవ్లో దానిలో స్టోర్ చేసుకోండి. అంతేకాకుండా అంతే తప్ప మీరు ఏంటంటే డెస్క్టాప్ పైనో లేకపోతే సీ డ్రైవ్ ఓపెన్ చేసి దానిలోనే ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఎప్పుడు స్టోర్ చేయకండి. సో ఫ్రెండ్స్, తెలియని వాళ్లకు ఇంకొక ప్రాబ్లం వస్తుంటుంది. అదేంటంటే వాళ్ళు డైలీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తుంటారు, ఫోటోషాప్ని, తర్వాత వచ్చేసి పేజ్ మేకరో లేకపోతే అడోబ్ ప్రీమియరో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇటువంటివి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఉంటారు ఇంతకుముందు. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఇన్స్టాల్ అవ్వదు. దానికి రీజన్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వదు, రకరకాల ఎర్రర్స్ వస్తుంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే మీ కంప్యూటర్లో ఓఎస్ అనేది 32 బిట్ ఓఎస్ ఉంటుంది, మీరు ఇన్స్టాల్ చేసేది 64 బిట్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. సో అటువంటప్పుడు మీకు ఏంటంటే ఈ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే మీ కంప్యూటర్లో ఏదైనా సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసేటప్పుడు మీ కంప్యూటర్ అనేది 64 బిట్ 32 బిట్ ఫస్ట్ తెలుసుకోండి. ఓకే, 32 బిట్ దాంట్లో మీకు ఏంటంటే 64 బిట్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అవ్వవు, అదే మీరు 64 దాంట్లో 32 బిట్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అవుతాయి. ఈ 32 బిట్ అంటే ఏంటి, 64 బిట్ అంటే ఏంటి అనేది దానికోసం నేను సపరేట్ మీకు ఒక వీడియో చేసి పెడతాను. సో మొత్తానికి ఏంటంటే మీరు 32 బిట్ ఉంటే 32 బిట్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. తర్వాత వచ్చేసి చూడండి, ఇంకొక ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అదేంటంటే
చాలామందికి తెలియంది. అదేంటంటే ఒకటే కంప్యూటర్లో 2-3 యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో అలా ఇన్స్టాల్ చేసినా కూడా ఒకదానికి ఒకటి కాన్ఫ్లిక్ట్ అవుతుంటాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే మీరు మీ కంప్యూటర్లో ఒకటే యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోండి. 2-3 యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల కంప్యూటర్ అనేది ఫాస్ట్ అవ్వదు. సో నాకు తెలిసిన చాలామంది ఏంటంటే ఒక యాంటీవైరస్ పని చేయకపోతే ఇంకొక యాంటీవైరస్ పని చేస్తుందిగా అని అంటూ ఉంటారు. అలా కుదరదు, మీరు ఏదో ఒక యాంటీవైరస్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే మీ కంప్యూటర్ అనేది బీభత్సంగా ఏంటంటే స్లో అయిపోద్ది. సో ఫ్రెండ్స్, మీ కంప్యూటర్ రెస్పాండ్ అవ్వకపోయినా లేకపోతే మీకు స్లోగా అనిపించినా, ఓకే, సో అన్నిటికీ ఒక్క సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటి అంటే కంప్యూటర్ని రీస్టార్ట్ చేయడం. ఓకే, సో మీరు కంప్యూటర్ని రీస్టార్ట్ చేశారనుకోండి, ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ మీకు ఏంటంటే సాల్వ్ అయిపోతాయి. ఓకే, సో నేను చాలాసార్లు దీన్ని ట్రై చేశాను. నా కంప్యూటర్ స్ట్రక్ అయినప్పుడు లేకపోతే రెస్పాండ్ అవ్వనప్పుడు ఏం చేస్తానంటే నేను కంప్యూటర్ని రీస్టార్ట్ చేస్తాను, లేకపోతే పవర్ బటన్ నా ల్యాప్టాప్ అయితేనేమో పవర్ బటన్ ఆన్ చేసి పట్టుకుంటా, పవర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటాను, ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తాను. సో అటువంటిప్పుడు ఏంటంటే నేను మళ్ళీ ఆన్ చేసినప్పుడు నా కంప్యూటర్ అనేది నార్మల్గా స్టార్ట్ అయిపోద్ది. సో చాలామంది ఏంటంటే దాన్నే అది రెస్పాండ్ అవ్వకపోయినా కూడా అందులోనే ఆ మౌస్ పెట్టి ప్రెస్ చేయడమో లేకపోతే కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేసుకుంటూ ఉండడమో రీఫ్రెష్ చేస్తుండడమో ఇటువంటివి చేస్తూ ఉంటారు. మీరు సింపుల్గా రీస్టార్ట్ చేసేయండి, అక్కడ మీకు ఎటువంటి ప్రోగ్రామ్స్ రన్ అవ్వకపోతే రీస్టార్ట్ చేసేయండి, మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోద్ది. ఫ్రెండ్స్, ఇవే ప్రాబ్లమ్స్ కాదు, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది మనము ముందు వీడియోస్లో చూద్దాము. ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అని వస్తుంది, అంటే మన కంప్యూటర్ ఆన్ అయ్యేటప్పుడు బ్లూ స్క్రీన్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.